ఆంటీ ఏం కావాలి నీతో కొంచెం మాట్లాడాలి దానికి మా అమ్మ నన్ను పిలవటం పర్మిషన్ తీసుకుందామని అయ్యో దేవుడా ఏమి డ్రామా నువ్వు నాతోనే చెప్పు ఆ రోజు నువ్వు నేను నచ్చలేదన్నావు నీ తట్టుకోలేకపోయినంతని నీళ్ళలో దూకి ఆత్మహత్య చేసుకోపోయాను అయ్యో ఆత్మహత్య చేసుకోవడం చట్టప్రకారం తప్పు అందుకే లేచి వచ్చేసాను నీకు ఏ విధంగా ఉంటే నచ్చుతుందో చెప్పు నందిని నన్ను నేను మార్చుకుంటాను నువ్వెందుకు మారటం నిన్ను నేను మర్చిపోలేకపోతున్నాను చావటానికి దారి లేదు నాకేమి చేయాలో తెలియడం లేదు నందిని ముడి తీసైనా జీన్స్ వేసుకోనా టీషర్ట్స్ షూస్ వేసుకుని మైకేల్ జాక్సన్ వల్ల నడిచిరానా మనిషికి మేకప్ వేయొచ్చు మనసుకి మేకప్ వేయలేవు నువ్వు నీలాగే ఉండు నేను ఇలా ఉంటే నీకు నచ్చలేదు కదా నందిని నువ్వెలా ఉన్నా నువ్వు నాకు నచ్చావు రామో ఏం నందిని నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నాను పంతులో ఎన్ని కోట్ల రూపాయల ఫ్యాక్టరీ ఇదే బోడి 10 రూపాయలు బ్రేక్ వైర్ కట్ అయిందనే దాన్ని మూసేయాలా బ్రేక్ వైర్ క్వాలిటీగా ఉండద్దా మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడదా మళ్ళీ కోర్టు పక్క వెళ్తావట్రా మీకు మళ్ళీ నేను తిరిగి కొట్టలేదు ఏదో పెరుగన్న తినేవాడిని నొప్పిగా ఉంది వేసండి పెట్టారా వారపావరాడు ఎదురు తిరిగి కొట్టట్లేదా ఓ మాదిరిగా ఉంది రాజే తీసుకున్న పేమెంట్ కి సగం కూడా కొట్టలేదురా ఓ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండొద్దా అంతే కదా వదిలే వదిలేయండి వదిలేయండి ప్లీజ్ నేను ఇంటికి వెళ్ళాలి ఇక మూసే ఇప్పుడు ఉతుకుమావా పిలిచేవా లేదురా నీ తల్లి నిన్నేరా రే ఎవరు రాజా సౌండ్ ఇచ్చిందే నేనేరా రే అటు చూడు తావ దెబ్బలు తిన్న రామం తక్కువ లేచి నించున్నాడు ఎవరా రామం నేను రామం కాదు రామం అక్కడ దెబ్బల దగ్గర పడున్నాడు అపరిచితుణ్ణి రే చిన్న ఏంద్రేయుడు వింతగా ఉన్నాడు కన్ఫ్యూజ్ చేస్తున్నాడా కోటిని కోటికి బుర్ర తిరిగి ఉంటదే ఎరా లొచ్చా నా కొడకల్లారా ఒక అమాయకుడు దొరికాడని అంత ఇదిగా కొడతారా
నన్ను కొట్టండ్రా చూద్దాం. తెలివిగా తికమక పెడుతున్నారా. ఆడు తిన్న తన్నులకి వారం రోజులు లేవటమే కుదరదు. ఇదేదో ఎవ్వరంలా ఉండేట్టుందే. రాజీ వాడేనా వీడా? వాడు కాదురా. ఏముడు ఇది చరమ శ్లోకం. చావబోయే ముందు వినే చివరి శ్లోకం. ఎందుకన్నా నాణ్యమైన వస్తువులు తయారు చేయరు. కొన్నవాడు చచ్చినా మీకు దిగులేదు కదూ. పావలా ఒక్క పొడి పొట్లం దగ్గర నుంచి పళ్ళ పొడి, పౌడర్, బట్టలు, చెప్పులు, స్టవ్, ట్యూబ్ లైట్, టీవీ, మిక్సీ, హెయిర్ పిన్లతో మొదలెట్టి ఎస్కలేటర్ వరకు ఈ దేశంలో తయారు చేసే ఏ వస్తువులను నాణ్యత లేదు. మన ప్రజలకు మంచి వస్తువులు అందించాలన్న ఆలోచనే రాదా మీకు? ప్రజల రక్తాన్ని పీల్చుకున్నావుగా. ఇప్పుడు చూడు, ఇవి నీ రక్తాన్ని పీల్చుకుంటాయి. నీ
నీకు ఇవి ఆహారం కాదు, వీటికి నువ్వే ఆహారం. భయపడకో, జనగల్లో ఒకే ఒక అడ్వాంటేజ్, పీల్చేటప్పుడు నొప్పి పుట్టదు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి ఆశుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాచ.